కడప జిల్లా వీరపల్లి మండలం గడికోట గ్రామం సమీపంలో ఎర్రపాపిరెడ్డి గారి పల్లె వద్దనున్న మాండవ్య నది ఉన్న వంతెనపై నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తు వరద ఉధృతికి కాకినాడకు చెందిన గోవిందరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని జాడ కోసం పోలీస్ రెవెన్యూ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గోవిందరావు తన స్నేహితుడైన కరుణాకర్ రాజు స్వగ్రామమైన గడికోటకు వచ్చారు. ద్విచక్ర వాహనంలో తన స్నేహితుడైన కరుణాకర్ రాజుతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు మాండవ్య నదిపై నిర్మించిన కాజ్వేపై నుండి జారిపడ్డారు. ఈ ప్రమాదంలో స్థానికులు కరుణాకర్ రాజు కాపాడగా గోవిందరావు వరద నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన గోవిందరావు జాడ కోసం గత 2 రోజుల నుండి రాయచోటి రూరల్ సీఐ లింగప్ప తహసీల్దార్ ఉదయభారతి ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రిం పగళ్లు మాండవ్య నదిపై ముమ్మరంగా గాలి మరోపక్క రాజంపేట మండలం పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్టులో పోలీసులు బోట్ల సహాయంతో గాలిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని జేసీ గౌతమి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి పరిశీలించారు. జరిగిన సంఘటనపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన గోవిందరావు కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా వచ్చేందుకు జిల్లా కలెక్టర్తో చర్చిస్తానని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అన్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నామని, త్వరలో బయటపడే అవకాశం ఉందన్నారు. గడికోట గ్రామంలో కాజ్వేలు దెబ్బతిన్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. జేసీ గౌతమి మాట్లాడుతూ, గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు పంపామని, త్వరలో గోవిందరావు ఆచూకీ తెలుసుకుంటామని చెప్పారు. మంచి మెసేజ్ పంపించాలంటే ప్రజలు భయంగా భయపడకండి, మేము ఉన్నామని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా బాడీ సాయంకాలంలోగా ఈరోజు మన ఇక్కడ ఉన్న లోకల్లో అయితే చాలామంది ఉన్నారు పెద్దలు, వీళ్ళందరూ కూడా శ్రమించి ఆ బాడీని తెచ్చి వాళ్ళకి అప్పగిస్తాం. తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లే అబ్బాయికి, చనిపోయిన అబ్బాయికి ఎక్స్గ్రేషన్ కూడా ఏముందో ఎలా చేయాలనేది కనుక్కోవడానికి కూడా కలెక్టర్ గారు సీఎం ఆఫీస్ కూడా ఫోన్ చేసి కనుక్కుంటామని చెప్పారు. మేము కూడా కనుక్కొని అబ్బాయికి తగిన ఎక్స్గ్రేషన్, ఎందుకంటే బాడీ అయితే చనిపోయినంతకైతే ఏం చేయలేము మనం, కాబట్టి ఎంతో కొంత ఎక్స్గ్రేషన్ గవర్నమెంట్ మూలకంగా తెప్పించే మార్గం కూడా చూస్తున్నాం, తప్పకుండా అది చేస్తాం. తర్వాత ఇమీడియట్లీ అధికారులు ఎస్సీ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చూసేసి కొద్దిగా వాటర్ తగ్గిపడం, ఇమీడియట్లీ అవన్నీ కూడా రిక్రూ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కూడా జేసీ గారి ఆధ్వర్యంలో పెద్దరు కస్బా దగ్గర బ్రిడ్జి లేకపోవడంతోనే ఇక్కడ వచ్చి అన్ని వాటర్ అంతా ఇది ఇక్కడ జరిగింది ప్రజలు అంటున్నారు. బ్రిడ్జి అనేది అది మెయిన్, అది ఇప్పుడు నుంచో ప్రాబ్లం ఉంది. ఇది 4 ఎర్రపల్లి మండలం గడికోట గ్రామంలోని ఎర్రబాబు రెడ్డి గారి హత్యన వాళ్ళ దగ్గర నిన్న ఉదయం 7:30 ప్రాంతంలో ఇద్దరు మోటార్ బైక్ పైన వెళుతూ ఇద్దరు వస్తువులు ప్రమాద వచ్చారు, తలవాట్లో పడిపోవడం జరిగింది. స్థానికంగా మేము అక్కడే ఉన్నటువంటి నేను మా చిన్నారి గారు ముగ్గురం వెళ్ళి కూడా వచ్చాడు. అవడం జరిగింది. అప్పటికే వాళ్ళ కింద పోతా పడిపోవడం జరిగింది. అందులోంచి ఒక దూరాన్ని కష్టం మీద జరిగింది. రెండో అతను కోసం రొట్టాటు ఉండగా అతను మాకు కనిపించడం లేదు. ఆ తర్వాత పండుగ అతను తొమ్మిది ఉండడం నీళ్ళు కనిపించలేదు. అతను కనిపించలేదా? మాకు రెండో వ్యక్తి కనిపించడం లేదు. మళ్ళీ అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ చూసారా, గాలింపు చేరలే కానీ అట్లా ఏమైనా చేపట్టారా? వచ్చారు, నిన్న వచ్చినారు, ఈ రోజు వచ్చినారు, ఇంతవరకు ఏం ఆచూకలేదు. ఇక్కడ ఎందుకు ఇన్ని వాటర్ వస్తున్న కారణం ఏమిటి? భూములు చిన్నవి పేయడం వల్ల నీళ్ళు ఎక్కువ ఫోర్స్ రావడం వల్ల